పవన్ కళ్యాణ్ భద్రతపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. ప్రాణహాని ఉందని స్వయంగా ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరోసారి ఇదే ఇష్యూని ప్రస్తావించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో మరోసారి పవన్ సెక్యూరిటీ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పవన్ కు ప్రాణహాని ఉందా? ఉంటే మరి ఎవర్ నుంచి ఉంది? తెర వెనుక ఏం జరుగుతుంది? దయచేసి ఈ ప్రోటోకాల్స్ ని పాటించండి. నా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ దయచేసి ప్రతి నాయకులకు నా విన్నపం, నా విజ్ఞాపన, నా అభ్యర్థన, ప్లీజ్ ఫాలో ది ప్రోటోకాల్స్. నా సెక్యూరిటీ చెప్తున్నప్పుడు నేను బతికుండాలి కాబట్టి నా సెక్యూరిటీ. మీకు ఎవరికి లైఫ్ థ్రెట్ లేదు, నాకు ఉంది. సుపారీ ఇచ్చారు ఇల్లు. ఒక మనిషిని చంపేసిన తర్వాత బయటకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పాను కదా, మీరు నేను పాలిటిక్స్లోకి రాకముందే 2006లో కూర్చోబెట్టి మీరు రాకూడదని ప్రియమిటివ్ స్ట్రైక్ చేస్తారు. ఈరోజు ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బతికినిస్తారా? మీరు చెప్పండి, లైఫ్ థ్రెట్ ఉండమనుకుంటున్నారా? ఇక్కడ ఈగోస్ ఉంటాయా? బుల్లెట్ తీసుకోగలరా నా కోసం? నా సెక్యూరిటీ తీసుకుంటారు? ఇంకా దయచేసి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా పద్ధతికి ఫాలో అవ్వండి. నేను అడిగితే నేను ఇప్పుడు దాకా ప్రధానమంత్రిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడలా. అమిత్ షా గారిని కలిసి నేను ఎప్పుడు సెక్యూరిటీ గురించి మాట్లాడలా. నాకు వై కేటగిరి సెక్యూరిటీ ఉండే స్టేట్ని తీసేశాను, పంపించేశాను టీడీపీ టైంలోనే. ఎందుకంటే నేను మోర్ దెన్ గవర్నమెంట్ కంటే కూడా నాకు ప్రాణం ఇచ్చే నా జన సైనికులు నా సెక్యూరిటీని నమ్ముతాను. తుపాకులు కాపాడలేకపోవచ్చు కానీ ధైర్యం ఉన్న గుండె కాపాడద్దు. నాకు ధైర్యం ఉన్న గుండె నా సెక్యూరిటీ. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకుని ప్లీజ్ ఫాలో ప్రోటోకాల్స్ అండ్ ఫీలో సర్టన్ పారామీటర్స్ ఉన్నాయి, దాని తగ్గట్టుగా మనం నిర్ణయించుకుందాం. అది సంగతి. తనకు ప్రాణహాని ఉందని, సుపారీ కూడా ఇచ్చారని, రక్షణ విషయంలో ప్రోటోకాల్ పాటించాలని పవన్ అంటున్నారు. గతంలోనూ ఇలాంటి కామెంట్లే చేశారు పవన్. గతేడాది నవంబర్లో హైదరాబాద్లోని పవన్ ఇంటి దగ్గర అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, ఆ వ్యవహారంపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిపోయాయి. ఇప్పుడు వారాహి వాహనంలో పవన్ బస్సు యాత్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. వైసీపీ గూండాల నుండి తనకు ప్రాణహాని ఉందని, హతమార్చడానికి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్టు తనకు ఖచ్చితమైన సమాచారం ఉందని బాంబు పేల్చారు పవన్. మా నాన్న చెప్పాడు, కీడించి మేలించను. నేను ఇంకొకసారి ఓడిపోతాను అని చెప్పి నిర్ణయించుకునే ఈ క్రిమినల్ గ్యాంగ్తో గొడవ పెట్టుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. నాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదు, వై కేటగిరీ ఉండదు. పోయినసారి రాష్ట్ర ప్రభుత్వం వై కేటగిరీ సెక్యూరిటీ ఇస్తే పంపించేశాను. నాకు సెక్యూరిటీ భయాలు లేవు, నాకు రక్షణ నా తల్లి వారాహియే నాకు రక్షణ, ఇంకెవరు లేరు. ప్రతి సభలోనూ ప్రాణహాని అంశాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రస్తావిస్తున్నారు? వారాహి యాత్రలో తన భద్రత అంశాన్ని పదే పదే ఎందుకు తెరపైకి తెస్తున్నారు? ఇలాంటి అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనకు ప్రాణహాని ఉందంటూ సింపతి కోరుకునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు పవన్ ఏం కోరుకుంటున్నారు? బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ తన భద్రత అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు అనే అంశాలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తనకు భద్రత కావాలని పవన్ ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదన్న డౌట్లున్నాయి. అంతేకాదు, గతంలో వై కేటగిరీ ఇస్తే తిప్పి పంపించానని అంటున్నారు. అదే ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారన్న వాదన చర్చకొస్తోంది. వారాహి యాత్రలో పొరపాటున ఏదైనా చిన్న ఘటన జరిగితే తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా జరుగుతోందా అన్న డౌట్లున్నాయి. 2019 ఎన్నికలకు ముందు వైజాగ్ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై కోడికత్తి దాడి జరిగింది. ఆ అటాక్ ద్వారా జగన్కు ఎన్నికల్లో విపరీతమైన సింపతి వచ్చింది. 2004 ఎన్నికలకు ముందు అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగింది. ఆ దాడి ద్వారా వచ్చిన సానుభూతితో ముందస్తుకు వెళ్లారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. పవన్ విషయంలో ఏం జరుగుతోందన్నది చర్చనీయాంశంగా మారుతోంది. సీన్ కట్ చేస్తే 2018 సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేశారు. ఏలూరులో జరిగిన జనసేన పోరాట యాత్ర సభలో పాల్గొన్న పవన్ తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు వ్యక్తులు తన హత్యకు ప్లాన్ చేశారని, వారెవరో కూడా తనకు తెలుసని అన్నారు. ఎన్నికల కంటే ముందు తనని చంపేస్తామని మాట్లాడుకున్నారని, జనసేన పార్టీకి తన ప్రాణమే పెట్టుబడిగా పెట్టారని అన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు. తన హత్యకు సుపారీ కూడా ఇచ్చారని అప్పట్లో పవన్ మాట్లాడారు. విషయమేంటంటే అప్పుడు అధికారంలో టీడీపీ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు సర్కార్ టార్గెట్గా పవన్ ఈ కామెంట్స్ చేశారు. దీనిపై అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పవన్ ప్రాణహాని ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో నేరాలు, నేర చరిత్రను సహించబోనన్నారు. పవన్ తనకి ప్రాణహాని ఉందడం సరికాదని, ఒకవేళ హాని ఉందంటే భద్రత కల్పిస్తామన్నారు. పవన్ వ్యాఖ్యల్ని ఖండించారు. ఆ చర్చ అక్కడితో ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు సరిగ్గా ఇదే అంశం చర్చకు పెట్టారు పవన్. ఇందులో ఆంతర్యమేంటన్నది కీలకంగా మారింది.
అప్పట్లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంపై ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ సర్కార్ టార్గెట్ గా సుపారీ మర్డర్ ఇష్యూని ఎత్తుకుంటున్నారు పవన్. అప్పట్లో పవన్ పర్యటనలో రాత్రివేళ కరెంట్ తీసి తన హత్యకు లోకేష్ నేతృత్వంలో కుట్ర చేశారని త్వరలో బండారం బయటపెడతానని పవన్ కళ్యాణ్ ఏవేవో హెచ్చరికలు చేశారు. మామూలు విమర్శలు చేస్తే తన సామాజిక వర్గం ప్రజానీకం పట్టించుకోరనే ఉద్దేశంతోనే పవన్ ఇలా ప్రాణాలతో మైండ్ గేమ్కి తెరలేపారా అన్న చర్చ కూడా జరుగుతోంది. పవన్ బలమంతా కేవలం ఉమ్మడి గోదావరి జిల్లాలకే పరిమితమైంది. అందుకే ఆయన ఆ జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో ఏ ఒక్కటి వైసీపీకి రావద్దని గట్టిగా కోరుతున్నారు. ఈ 34 నియోజకవర్గాల్లో వైసీపీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెంచడానికి చివరికి ప్రాణహాని అంశాన్ని కూడా వాడుతున్నారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. గతేడాది అక్టోబర్లో వైసీపీ విశాఖ గర్జన సభ పెట్టుకున్న సందర్భంలో ఉత్తరాంధ్ర పర్యటన అంటూ పవన్ వెళ్లారు. అక్కడ ఎయిర్పోర్ట్లో మంత్రులు రోజా జోగి రమేష్లతో పాటు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిల వాహనాలపై రాళ్లదాడి జరిగింది. అప్పట్లో పలువురు జనసేన కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. ఆ ఘటనపై వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. సీన్ కట్ చేస్తే నవంబర్ 2న హైదరాబాద్లోని పవన్ ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. విశాఖ ఘటన తర్వాతే ఇలాంటివి పెరిగాయన్న చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తిరిగి ఇంటికొస్తున్న టైంలో ఆయన వాహన శ్రేణిని మరో నెంబర్ ప్లేట్ లేని వెహికల్ ఫాలో అవుతోందని ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. విశాఖ ఘటన నాటి నుంచే పవన్ ఇల్లు కార్యాలయం వద్ద సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు తచ్చాడుతున్నారని చెప్పారు. రెక్కీ నిర్వహించిన కారులోని వ్యక్తులు పవన్ని నిశితంగా గమనిస్తున్నారని, అయితే వారు పవన్ అభిమానులు కారని అన్నారు. ఆ ఘటనపై అప్పట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కళ్యాణ్ ప్రాణహాని ఇష్యూ ఈనాటిది కాదు, ఎప్పటినుంచో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఎందుకు చేస్తున్నారు, తెర వెనుక ఎవరున్నారు, ఇలాంటివన్నీ చర్చకొస్తున్నాయి. సుపారీ ఇచ్చి చంపే పనిలో ఉన్నారని ఓవైపు చెప్తున్నా, ఇంకోవైపు కంప్లైంట్ ఎందుకు ఇవ్వడం లేదు? అదే చేస్తే పోలీసుల దర్యాప్తులో తెర వెనుక ఎవరున్నారన్నది తేలుతుంది కదా అన్నది కూడా చర్చనీయాంశమవుతోంది. పవన్కి ప్రాణహాని ఉంది అని అంటే అది చంద్రబాబు దగ్గర నుంచే అని సంచలన కామెంట్స్ చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా పవన్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్కి ఏదైనా జరిగితే ఆ నెపాన్ని వైఎస్ఆర్సీపీ పైకి నెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. జనసేనాని తనకు ప్రాణహాని ఉందని ఎందుకన్నారో తెలియదన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుపైనే ఓ కన్నేసి ఉంచాలని, ఆయన్ని ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేయడం కీలకంగా మారింది. టీడీపీ అధికారంలో ఉండగా వంగవీటి మోహన్ రంగ హత్యకు పన్నాగం పన్నిన వారిలో చంద్రబాబు హస్తం ఉందంటూ ఆరోపించారు కొట్టు. తమ్ముడు పవన్ నాకు కానీ మా పార్టీ కానీ నీ మీద వ్యక్తిగతంగా మాకు ఏ రకమైన ద్వేషం లేదు. నువ్వు తీసుకునే పంద తప్పని చెప్తున్నావు. నువ్వు దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతున్నావు. ప్రజలందరూ కోరుకునే పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని నువ్వు తీవ్రంగా విమర్శిస్తున్నావు. అంటే దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఆలోచనతో నువ్వు డౌన్లోడ్ చేసేసుకున్నావు మొత్తం. దాని ద్వారా ఏంటంటే దుర్మార్గుడితో కలిసి ఉన్న వాళ్ళందరూ దుర్మార్గుడి కింద లెక్కేస్తారు. నువ్వు ఆ కోవలోకి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నువ్వు వేసిన నెపం అది ఎవరికి తగులుద్ది? జగన్మోహన్ రెడ్డి గారికి. నువ్వేం డైరెక్ట్గా ప్రత్యర్థి ఏం కాదు కదా, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి నీ గురించి ఆలోచించే పరిస్థితి ఎందుకు రావాలి? రాజకీయాల్లో ఉంటాయి 4-5 పార్టీలు పోటీ చేస్తే ఎందుకు పోటీ చేయవు? ఒకే పార్టీ ఉంటుందా లేకపోతే ఒకే అపోజిషన్ ఉంటుందా? ఉంటాయి 2-3-4 పార్టీలు ఉంటే ఉండొచ్చు, అవసరాన్ని కలవచ్చు, లేకపోతే ఎవరికైనా పోటీ చేయొచ్చు. సుపారీ ఇచ్చి నిన్ను భౌతికంగా తొలగించాలన్న ఆలోచన ఎవరికి ఉంటుందంటే, అలాగేదన్నా నీ మీద అఘాయిత్యం జరిగితే దాన్ని రాజకీయపరమైన లబ్ధి ఎవరు పొందుతారు? చంద్రబాబు నాయుడు పొందుతాడు. పవన్ కళ్యాణ్కి ఇంత అపాయం తలపెడతారా అనుకుని అధికార పార్టీ గురించి నుంచి ప్రతిపక్ష పార్టీకి సానుభూతి వెళ్ళద్దు. ఎవరైనా ఎదుగుతున్నా తమకు అడ్డం వస్తున్నారని భావిస్తే వైఎస్ఆర్సీపీ ఏమైనా చేస్తుందని బీజేపీ నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇదే ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు.
ఆయన భద్రత విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోవాలని చెప్పడం ద్వారా మరో కొత్త చర్చకు తెరలేపారు. పవన్ కళ్యాణ్కున్న ముప్పును దృష్టిలో పెట్టుకుని వై కేటగిరీ భద్రత కల్పించాలని కోరారు. ఆయనకు ప్రాణహాని ఉందని కామానుబాడు ఇప్పుడు కనుక్కున్నాడని నాకు ప్రాణహాని ఉంది అనే విషయం ఎప్పుడో చెప్పినా. ఆయనకు ప్రాణహాని ఉంది అనే విషయం ఆయన తెలుసుకోకపోవడం, ఆయన ఇంకా నమ్మకంగా వాళ్ళ మీద ఉండడం, ఆయన యొక్క ఏర్పాటే విధ్వంస రచన. ఎవరు చిన్న అడ్డం వస్తే అయిపోయేసే రకం వైఎస్ వాళ్ళు. ఇంకా పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఎదిగితే అందులో మా బీజేపీ పార్టీతో కలిసి ఫైట్ చేస్తారంటే ఆయనకు తట్టుకోలేక ఏమైనా చేసే రకం. సుపారి బ్యాచ్, పులివెందల బ్యాచ్, ఎర్రగంగిరెడ్డి బ్యాచ్, ఏ బ్యాచ్ వస్తారో ఆ హత్య చేయడం ఒక కోడిని కావాల్సింటే కోసుకునేంత సులభంగా మర్డర్ చేసే రకం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మా సెంట్రల్ పార్టీ ఎంటర్ అయి ఆయనకు రక్షణ కలిగించాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాల్లో ఖచ్చితంగా బీజేపీ సెంట్రల్ పార్టీ తక్షణమే ఎస్కార్ట్ కలిగించాలి, వై కేటగిరీ కలిగించాలి, లేకుంటే ప్రమాదం ఉంది. ఒక ప్రజాస్వామ్యంలో ఒక గట్టిగా తినదీసేవాణి ఆ విధంగా ఆయనకు జరగడానికి జరిగితే మళ్ళీ ఎంత ముత్తుకుంటే వస్తుంది. తమకు ప్రాణహాని ఉందంటూ నేతలు చెప్పుకోవడం, అందులో కొందరికి థ్రెట్ ఆధారంగా ఎక్స్ వై జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం జరుగుతూనే ఉంది. అపాయం జరుగుతుందని ఆధారాలు సమర్పించిన ముఖ్యమైన లీడర్లకు భద్రత కల్పిస్తుంటారు. గతేడాది నవంబర్లో పవన్ ఇంటి దగ్గర రెక్కీ ఇష్యూ అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల అవినీతిపై మాట్లాడుతున్నందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లను హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని అప్పట్లో బోండా ఉమ ఆరోపించారు. అందులో భాగంగానే చంద్రబాబుపై నందిగామలో రాళ్లు వేయించారన్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ హత్యకు 250 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని, ఆ హత్యా పథకంలో భాగంగానే ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని అన్నారు. 250 కోట్ల సుపారీపై విచారణ జరపాలని డిమాండ్ కూడా చేశారు. కానీ ఇప్పుడు తనకు ప్రాణహాని ఉందన్న పవన్ కామెంట్స్పై చంద్రబాబు సహా టీడీపీ నేతలు పెద్దగా రియాక్ట్ అవ్వని పరిస్థితి కనిపిస్తోంది. పవన్ ప్రాణహాని కామెంట్లపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. పవన్ మీటింగులకు జనాలు రావడం లేదని, అందుకే తనకు ప్రాణహాని ఉందని చెప్పడం ద్వారా సింపతి పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పవన్ ఒక పిరికి పంద అని, అందుకే ప్రాణహాని అంటూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని కౌంటర్ వేశారు మంత్రి బొత్స. పవన్ ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందంటూ ప్రశ్నించారు. పవన్ మాటల్లో కొంచెం కూడా నిజం లేదని, అంతా ఉత్తుత్తి మాటలే అంటున్నారు. రెక్కీలు నిర్వహిస్తున్నారు, సుపారీ ఇచ్చారు, ఇలాంటి డైలాగులు వినడానికి బాగానే ఉంటాయి. అయితే ఇందుకు సంబంధించి ఆధారాలున్నాయా? ఉంటే డీజీపీ దృష్టికి తీసుకువెళ్లడం కూడా ముఖ్యమే అంటున్నారు. దేశంలో నేతలకు వారికున్న అపాయాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే విఐపీలకు ప్రజాప్రతినిధులకు ఎక్స్ వై జెడ్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తుంటారు. ఎక్స్ కేటగిరీలో సెక్యూరిటీలో ఇద్దరితో భద్రత కల్పిస్తారు. వై కేటగిరీలో 11 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారు. ఇక జెడ్ కేటగిరీలో 22 మందితో 24 గంటల సెక్యూరిటీ ఉంటుంది. 55 మంది సెక్యూరిటీ సిబ్బందితో జెడ్ ప్లస్ భద్రత ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని చాలా మంది నేతలు కోరుకుంటున్నారు. మూడేళ్ల కిందట పవన్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించిందన్న ప్రచారం జోరుగా సాగింది. అప్పట్లో సోషల్ మీడియాలో ఇదే విషయంపై ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారనే ప్రచారంలో నిజం లేదని, జెడ్ కేటగిరీ భద్రతపై తమను ఎవరూ సంప్రదించలేదని, అలాగే పవన్ కళ్యాణ్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని పార్టీ తరపున కోరలేదని జనసేన క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అప్పట్లో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. గతేడాది నవంబర్లో పవన్ ఇంటి దగ్గర రెక్కీ జరగడంతో తమ అధినేతకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలంటూ కేంద్రానికి జనసేన పార్టీ లేఖ రాసింది. అంతేకాదు గతేడాది మోదీ విశాఖ రాకముందు వెల్కమ్ చెబుతూనే యారార్ బీచ్లో పవన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని సైకత శిల్పాన్ని కూడా రెడీ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఆయన చుట్టూ 6 భద్రతా సిబ్బంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 20 పెరిగింది. వాళ్ళంతా కళ్లకు నల్లద్దాలు పెట్టుకుని సఫారీ దుస్తుల్లో బుల్లెట్ ప్రూఫ్ బ్యాగులతో కనిపిస్తున్నారు. సీఎం జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న నేతల మాదిరిగా పవన్ సెక్యూరిటీ సిబ్బంది కనిపిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే సెక్యూరిటీని పవన్ పెట్టుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రోటోకాల్ పాటించాలని పవన్ చెబుతున్నారు. వారాహి యాత్రకు పోలీస్ సెక్యూరిటీ ఉండాలని అంటున్నారు.